హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి డేట్ వచ్చేసి 27 మార్చ్, టైం వచ్చేసి 10:02 అయితే అవుతుంది. ఇప్పుడైతే మనం ఊబర్ డ్యూటీ అయితే ఆన్ చేద్దాము. ఓకే, ఇక్కడ మీకు చూసుకోవచ్చు, యు ఆర్ ఆన్లైన్. మనకైతే ఆర్డర్ అయితే వచ్చింది 308 రూపీస్ది. ఓకేనా, పికప్ అయితే చేసుకుంటున్నాము. ఓకే, చలో నావిగేట్ మీద క్లిక్ చేసి పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. వెంటనే వచ్చింది ఆర్డర్, అయితే లక్ అని అనుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడైతే మనం పికప్ లొకేషన్కి అయితే వెళ్దాం. 3.4 కిలోమీటర్స్ అయితే ఉంది. వెళ్ళి డ్రాప్ చేసిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను, ఎర్నింగ్ టోటల్గా ఈ రైడ్కి ఎంత అయింది, ఎన్ని కిలోమీటర్స్ డ్రైవ్ చేసాము అనేది. ఓకే, స్టే ట్యూన్. ఇక్కడ చూడండి, 11:03 అయితే అవుతుంది మనకి టైం వచ్చేసి. 11:03 అయింది. ఇక్కడ మనకి డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. 317 రూపీస్ ఫైనల్ అమౌంట్ అయితే చూపించింది. సరే, మనకి ఎంత అమౌంట్ వస్తుంది అనేది ఇక్కడ మనం క్లియర్గా అయితే చూద్దాం. ఈ రైడ్కి ఇంకొక ఆర్డర్ అయితే పడుతుంది. ఇప్పుడు అయితే మనం స్కిప్ చేద్దాం, ఎందుకంటే సిఎన్జీ లేదు, సిఎన్జీ అయితే ఫిల్ చేయాలి. బ్రేక్ తీసుకుందాము. ఓకే, దీనికి ఎంత వచ్చింది మనకి అంటే 293. ఇక్కడ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేసుకుంటాను. చూడండి, 293 కదా, యా ఇది. ఇక్కడ చూడండి, 293 ఎంత మనకి, 17.5 కిలోమీటర్స్కి. అర్థమవుతుందా? 17.5 కిలోమీటర్స్ ప్లస్ 4 కిలోమీటర్స్ పికప్, అంటే ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్, అటు ఇటుగా 20 కిలోమీటర్స్కి మనకు వచ్చింది 293.79 రూపీస్. అక్కడ మీరు చూసుకోవచ్చు, గచ్చిబౌలి టు మారుతి వీధి, మార్కెట్ స్ట్రీట్, శివాజీనగర్ దగ్గరకు అయితే వచ్చాము, అంటే ఇటుగా. ఓకేనా, ఇదన్నమాట సంగతి. నెక్స్ట్ ట్రిప్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం. సిఎన్జీ ఫిల్ చేసుకున్న తర్వాత నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, హాయ్ గాయ్స్, టైం వచ్చేసి 12:18 అయితే అవుతుంది. ఈ 12:18 అంటే సిఎన్జీ ఫిల్ చేయించుకోవడానికి ఇంత టైం పట్టిందనమాట. అప్రాక్సిమేట్లీ 1 అవర్ అయితే పట్టింది అటు ఇటుగా. ఎందుకు అంటే మనకి అక్కడ సంథింగ్ ఏదో లోడింగ్ అన్లోడింగ్ అయితే అవుతుంది సిఎన్జీ, అందుకోసం అయితే టైం పట్టింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర సిఎన్జీ పాయింట్ అనమాట ఇది. ఓకేనా, అయితే ఆన్ అయితే చేద్దాం. ఓకే, ఆన్లైన్లో అయితే పెట్టుకున్నాను. సరే, ఆర్డర్ ఎప్పుడు వస్తుంది ఏంటి చూసి మీకు క్లియర్గా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఇప్పటివరకు మనం ఎర్నింగ్ చేసింది అయితే ఇదేనమాట. ఎందుకంటే ఫస్ట్ ఒకటే ఆర్డర్ కొట్టాము కదా, ఇంకా ఆర్డర్స్ ఏం కొట్టలేదు, సిఎన్జీ ఫిల్ చేయించుకొని ఇప్పుడైతే రెడీగా ఉన్నాము. చూద్దాము మార్నింగ్ వరకు ఎంత అమౌంట్ అవుతుంది అనేసి. ఓకే, ఆర్డర్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ ఇస్తాను. ఓకే, ఇక్కడ మనకి 2 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు, 4.1 కిలోమీటర్ అయితే ఉంది. ఓకే, ఇంకొకటి అయితే వచ్చింది. లెట్స్ 340 తోటి వెళ్ళిపోయింది. ఇట్లా ఈ విధంగా అయితే ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. ఎక్కువ ఆర్డర్స్ ఉంటే మాత్రం ఈ విధంగా ఇట్లా వస్తాయి అన్నమాట. 235. ఓకే, వెళ్దామా? ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే గాయస్, వెల్కమ్ బ్యాక్. టైం వచ్చేసి మనకి 12:52 అయితే అవుతుంది. 12:52 అవుతుంది. రైడ్ ఇందాక తీసుకున్నాం కదా, 12:18కి అయితే తీసుకున్నాము. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు, 12:18కి మనం ఆర్డర్ అయితే పిక్ చేసుకున్నాము. ఇప్పుడు 12:50 అయితే అప్రాక్సిమేట్లీ అవుతుంది, కంప్లీట్ అయిపోయింది. దీని యొక్క క్యాలిక్యులేషన్స్ వచ్చేసి మనకి 12 కిలోమీటర్స్ డ్రాప్ అండ్ 2 కిలోమీటర్స్ పికప్, మొత్తం 14 కిలోమీటర్స్. 14 కిలోమీటర్స్కి గాను మనకు వచ్చిన ఎర్నింగ్ వచ్చేసి 224. ఓకే, క్లియర్గా ఇక్కడ మీరు అయితే క్లియర్గా చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మీకు చూడొచ్చు, ట్రిప్ డీటెయిల్స్ అని కనిపిస్తూ ఉంది కదా, ఇదన్నమాట సంగతి. మీరు లొకేషన్ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఎక్కడి వరకు అనేది, ఎంత టైం అనేది మనకు పట్టింది అనేది కూడా చూపిస్తుంది మనకి. అంటే క్యాష్ కలెక్టెడ్ వచ్చేసి టోటల్గా 254 ఏమో ఉంది, తర్వాత -30 రూపీస్ కమిషన్ కట్ అయిపోయింది. ఓకే, టోటల్ డీటెయిల్స్ వచ్చేసి 244. మనం చేసిన ఎర్నింగ్ వచ్చేసి 9:59, అంటే 10కి స్టార్ట్ చేసాము. 10కి స్టార్ట్ చేస్తే ఒక రైడ్ అయితే వచ్చింది, అది మనకి
290 అంటే 300 రూపీస్ వచ్చాయి, ఇది ఒక 220 రూపీస్ వచ్చాయి, మొత్తం 500 రూపీస్ అయితే వచ్చాయి అన్నమాట మనకి. ఇది సంగతి. ఓకేనా, చూద్దాం ఎంతసేపట్లో ట్రిప్ అనేది మళ్ళీ మనకి వస్తుంది అనేది క్లియర్గా నేను చూపిస్తాను మీకు. ఓకే, 12:53 అవుతుంది, 2 ఆర్డర్స్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. 1:25 అయితే టైం అయితే ఇప్పుడు అవుతుంది, ఆర్డర్ అయితే వచ్చింది మనకి. ఇప్పుడు వెళ్తున్నాను పికప్ చేసుకోవడానికి. ఓకేనా, డ్రాప్ చేసిన తర్వాత అమౌంట్ ఎంత వచ్చింది అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ర్యాపిడో కూడా ఆన్ చేశాను, ఆఫ్ చేద్దాము ర్యాపిడో. ఓకే చలో, క్యాన్సిల్ అయిపోయింది లాస్ట్ ట్రిప్. ఇప్పుడే వచ్చి పక్కన ఆపాను, క్యాన్సిల్ అయిపోయింది అదనమాట సంగతి. చూద్దాం మళ్ళీ ఎంతసేపటికి ఆర్డర్ వస్తుంది అనేది. 1:28 అయితే అవుతుంది టైం. మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చింది, 1:36 అవుతుంది. ఇక్కడ అంటే ఇప్పుడు ఎక్కడైతే క్యాన్సిల్ అయిపోయిందో అక్కడే మళ్ళీ ఆర్డర్ అయితే వచ్చింది. మేబీ వాళ్ళే క్యాన్సిల్ చేసి మళ్ళీ బుక్ చేశారనుకుంటా. సరే, వెళ్ళి పికప్ చేసుకొని చూద్దాం ఎట్లుంటుంది పరిస్థితి రైడ్ది అనేది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది 2:13కి. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడొచ్చు లాస్ట్ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఇక్కడ చూడండి, మొత్తం క్యాష్ కలెక్టెడ్ వచ్చేసి 397. ఓకే, మనం 1:36కి పికప్ అయితే స్టార్ట్ చేసాము, రైడ్ స్టార్ చేసాము, 2:14 అయితే అయ్యింది. ఇక్కడ దీనికి వచ్చిన మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 312. మొత్తం కిలోమీటర్స్ వచ్చేసి 24 కిలోమీటర్స్, ప్లస్ పికప్ దగ్గరే ఒక 100 మీటర్స్ అంతే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆ మ్యాప్ వచ్చేసి ఎక్కడ నుంచి ఎక్కడికి వచ్చామనేది. డిస్టెన్స్ 24 కిలోమీటర్స్, 34 మినిట్స్ టైం పట్టింది మనకి. ఇది ఈ ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్. ప్రజెంట్ టైం వచ్చేసి 2:14 అయింది. చూద్దాం ఇంకా ఎప్పుడు ఆర్డర్ వస్తుంది, ఏంటి ఏ టైంకి ఆర్డర్ వస్తుంది అనేది చూద్దాం. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నానంటే మియాపూర్ మెట్రో స్టేషన్. ఓకే, చూద్దాం ఏ టైంకి మనకి ఇంకా ఆర్డర్ వస్తుంది, ఏంటి సంగతులు అనేది క్లియర్గా అయితే మనం మాట్లాడుకుందాము. 2:15 అయితే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే హాయ్ గైస్, టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్, 3:22 అయితే అయింది, ఆర్డర్ అయితే వచ్చింది. గోయింగ్ టు పికప్ అనమాట, వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత మీకు ట్రిప్ అయిపోయిన తర్వాత దీని యొక్క ఎర్నింగ్స్ అవి చూపిస్తాను. ఓకేనా. ఓకే హాయ్ గైస్, ఇక్కడ చూడండి ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి 4:07 అయితే అవుతుంది. మనమైతే ఒక రైడ్ అయితే పిక్ చేసుకున్నాం కదా 3:20కి, దానికి గాను మనకు వచ్చిన అమౌంట్ వచ్చేసి 200. టోటల్గా 15 కిలోమీటర్స్ అయితే ఉంది అప్రాక్సిమేట్లీ. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ట్రిప్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ ఈ విధంగా మీకు అనిపిస్తున్నాయి కదా, లొకేషన్ అది కూడా. ఓకేనా, 25-6 మినిట్స్ అయితే పట్టింది అటుగా మనకి ఆ ట్రిప్. దాని తర్వాత కూడా ఒక ట్రిప్ అయితే పడింది కానీ క్యాన్సిల్ అయిపోయింది అదనమాట సంగతి. వెయిటింగ్ ఫర్ ట్రిప్, 4:07 అయింది టైము ఎర్లీ మార్నింగ్. ట్రిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను, ఇంకా ట్రిప్ అయితే ఏం రాలేదు. ట్రిప్ వచ్చిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను. ఓకేనా. ఓకే ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది, టైం వచ్చేసి 5:33 అయితే అయింది. 5:33 ఈ ట్రిప్కి మన ఎర్నింగ్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు 590 రూపీస్, అప్రాక్సిమేట్లీ 590 రూపీస్ మన ఎర్నింగ్. ఇది మీరు చూసుకుంటే 4:08కి మనం యాక్సెప్ట్ చేసాము. ఇది 4:08కి యాక్సెప్ట్ చేస్తే మొత్తంగా 44 కిలోమీటర్స్ సంథింగ్, 45 కిలోమీటర్స్ అయితే ఉంది. 45 కిలోమీటర్స్ కానీ మనకు వచ్చింది 600 అయితే వచ్చాయి. ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు 590 వచ్చాయి మనకి. ఓకేనా, ఇప్పుడు టైం వచ్చేసి 5:33 అవుతుంది. చూద్దాం మళ్ళీ నెక్స్ట్ బుకింగ్ మనకి ఏ టైంకి వస్తుంది అనేది క్లియర్గా నేను మీకైతే చెప్తాను. అంటే పర్టికులర్గా టైం అని అయితే ఏం అనుకోలేదు, 7 వరకు చూద్దాము అని అనుకుంటున్నాను. ఎంత అవుతాయో చూద్దాము. ఓకేనా, సరే ఫ్రెండ్స్. ఓకే.
ఓకే గాయ్స్, వెల్కమ్ బ్యాక్. ఇక్కడ మీకు చూసుకోవచ్చు 7:00 వరకు, ఓకేనా, నైట్ 10 నుంచి 7:00 వరకు ఎర్నింగ్ నేను మీకు క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ మనం కౌంట్ చేద్దాము, ఓకేనా. కౌంట్ చేసిన తర్వాత ఎంత అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, 9:59 అంటే 10 ఇక్కడ ఎంత వచ్చినాయి మనకి, 300 వచ్చాయి. సరే, ఆ పైన చేంజ్ అట్లా వదిలేసేయండి, ఓకేనా. అప్రాక్సిమేట్లీ వేసుకుందాము, ఇది ఒక 300 వచ్చేసాయి, 300. తర్వాత నెక్స్ట్ రైడ్ వచ్చేసి 230, ఓకేనా. 300 + 230, ఓకేనా. 530 తర్వాత ఇంకా మనం పైకి వచ్చేస్తే 530 300, ఓకేనా. 530 300 ఎంత, 830 830 + 200, 1030 1030. తర్వాత మనకు ఒకటి క్యాన్సిల్ అయిపోయింది, 1030 + 600 1600, ఓకేనా. 1600 టోటల్గా మన ఎర్నింగ్ వచ్చేసి 1600 అన్నమాట. నైట్ 10:00 నుంచి మార్నింగ్ 7 వరకు చేస్తే మధ్యలో అంటే కొంచెం గ్యాప్ కూడా వచ్చింది అక్కడక్కడ, అవన్నీ తీసేసినా మీకు 1600 వచ్చాయి. ఒక 400 ఇట్లా మీరు పెట్రోల్ ఎక్స్పెన్సెస్ తీసేసినా కానీ ఒక 1200 or 1000 మీకు ఎర్నింగ్ అనేది అయినట్టు అనమాట, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.